Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకంగా హోంమంత్రి తానేటి వనితపైనే టీడీపీ దాడి. ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్కు మరో 5 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటోన్న హోంమంత్రి తానేటి వనితపైనే దాడికి టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి గోపాలపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నల్లజర్లలో ప్రచారం ముగించుకుని స్థానికంగా ఉన్న మాజీ జడ్పీటీసీ ఇంటికి వెళ్లిన వనితపై దాడికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నల్లజర్లలో ప్రచారం తర్వాత స్థానిక నేత ఇంటికి తానేటి వనిత వెళుతున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు అక్కడికి భారీ ఎత్తున చేరుకుని దాడులకు దిగాయి. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్యుద్ధం, దాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వనితపై కూడా దాడికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే సెక్యూరిటీ సకాలంలో అడ్డుకుని ఆమెను సురక్షితంగా మరో గదిలోకి తీసుకువెళ్లారు. టీడీపీ శ్రేణుల దాడిలో పలు వాహనాలతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసమయ్యాయి. 5 వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడి తరువాత పోలీసులు భారీ ఎత్తున చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. టీడీపీ శ్రేణుల దాడిపై హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతోందన్నారు. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించడం దారుణమని వనిత తెలిపారు. హోంమంత్రిపైనే దాడి చేశారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు.